నమస్తే అన్వర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ లెవెన్ బ్యాచెస్ అద్దరకొట్టేసారు అని చెప్పుకోవచ్చు చాలా మంది ఆడియన్స్ ఎవరైతే మీ క్లాసెస్కి జాయిన్ అయ్యారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఆ గ్రూప్లో నేను చూసాను చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా మంది అడిగేది ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఇవి చాలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాయి సార్ ఏదైనా ఇమాజిన్ చేసినప్పుడు బిజర్వేషన్ చేసినప్పుడు మీరు అంటూ ఉంటారు ఒక సంకల్పాన్ని తీసుకోండి అని మనం ఎప్పుడైతే సంకల్పాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేసినా ఇంట్లో ఉన్న పరిస్థితిలో మనుషుల యొక్క ప్రభావమో తెలియదు కానీ కొన్నిసార్లు నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంటుంది దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు దానికన్నా ముందు ఆ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తుంది అసలు మనిషికి యస్ నెగిటివ్ ఇదే థాట్స్ ఉన్నాయో ఎటువంటి అన్హాపీనెస్ క్రియేట్ చేస్తుందండి ఫ్రస్ట్రేషన్ యాంగర్ ఒక జలసి ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది ఈ తెలియకుండా ఏమవుతుందంటే బ్రెయిన్ ఆటోమోడ్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు తెలియకుండానే నెగిటివ్గా థింక్ చేయడం మొదలు పెడుతుంటుంటారు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా పాత ఇన్సిడెంట్ని వాళ్ళు లింక్ చేసుకుని మళ్ళీ ఇలాగే జరుగుతుందేమో అని అనుకుంటారు సో దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏమంటామంటే యాంట్స్ అంటారండి యాంట్స్ అంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ ఒక హ్యూమన్ బీయింగ్కి రోజుకి అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి అందులో రీసెర్చ్ ప్రకారం యూఎస్ఏలో రెండు వేల ఐదులో జరిగిన రీసెర్చ్ ప్రకారం అంటే అందులో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ థాట్స్ ఆర్ నెగిటివ్ అయితే నేను ఈ నైన్ డేస్ క్లాసెస్లో ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ చెప్పేది ఏంటంటే ఈ యాన్స్ని ఎలా కిల్ చేయాలి సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకి వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలంలో చీమలు ఎక్కువ వచ్చేస్తుంటాయి చాలా అన్ఈీగా అనిపిస్తుంటుంది మనలో ఇంట్లో చేమలు మైండ్లో చేమలు ఉన్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇరిటేటింగ్గా చాలా అన్ఈీగా అనిపిస్తుంటుంది సో ఇప్పుడు నేను యాక్చువల్లీ నా క్లాసెస్లో నేను రెండు బోనస్ ఇస్తానండి ఒకటి స్పెషల్ బోనస్ ఇందాక వీడియోలో మాట్లాడాను ఎఫర్మేషన్స్ ఎఫర్మేషన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది ఇప్పుడు కూడా ఎఫర్మేషన్ యొక్క పవర్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇదో నా లైఫ్ అంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందంటే అంటే ఎఫర్మేషన్ సో చేంజ్కి ట్రాన్స్ఫర్మేషన్ త్యాడంటే చేంజ్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మళ్ళీ వెనక్కి రాంది ట్రాన్స్ఫర్మేషన్ సో నేనేమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది మనిషి లైఫ్లో అయితే నేను ఈసారి ఇవ్వబోతున్న బోనస్ అంటే హౌ టు క్లియర్ నెగిటివ్ ఎనర్జీ ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నెగిటివ్ ఎనర్జీస్ లైక్ ఏ ట్రాఫిక్ అండి ట్రాఫిక్ లాంటిది ఇప్పుడు మన ఎక్కడికన్నా ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లు ఇరిగిపోనుకోండి ఇంకా మైండ్లో అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి మా ఫ్లైట్ మిస్ అయిపోతామేమో సో మో నెక్స్ట్ డే ఈ ఫ్లైట్కి వెళ్ళాలేమో రకరకాల ఆలోచనలన్నీ వచ్చేస్తుంటాయి రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి మళ్ళీ ఇంటికి కనెక్కి వెళ్ళాలేము ఇలా రకరకాల ఈ నెగిటివ్ ఎనర్జీ ట్రాఫిక్ లాగా పనిచేస్తుంది సో ఈ ట్రాఫిక్ అన్ని క్లియర్ అయిపోతే మనం వెళ్ళిపోతాం సో నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతే జీవితంలో మీ అందరూ గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న చిన్న చిన్న పని కూడా అవ్వట్లేదు అంటే చాలామంది అని అడుగుతారు అసలు మాకు నెగిటివ్ ఎనర్జీ ఉందని మాకు ఎలా తెలుస్తుంది ఎస్ నేను మైండ్ బ్లాక్స్ అంటారు సో మైండ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్స్ అండి నేను క్లాసెస్లో చెప్పేది అదే ఈ మైండ్ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నేను నైన్ డేస్ క్లాసెస్లో క్లియర్గా సైంటిఫిక్గా చెప్తాను చాలామంది అడిగారు అనమాట సార్ మాకు నెగిటివ్ ఎనర్జీ ఉందని మా మీద పని చేస్తుందని మాకు ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువ హెడేక్ రావడం అనీజీగా ఉండడం మెయిన్గా ఇంకోటి అంటే చిన్న మీరు అనుకున్న చిన్న చిన్న పనులు కూడా జరగవండి లాస్ట్ టైం నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు సార్ ఇరవై రోజులు జుట్టుకు రంగు వేసుకుందాం అనుకుంటున్నాను సార్ హెన్నో పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్ అవ్వట్లేదని చెప్పేసి అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఆ పని జరగాలన్నా కూడా జరగదు వాళ్ళు ఎక్కడికి నీళ్ళు జరగదు ఏ వెళ్ళినా కూడా దారి ఉంటుంది అనమాట నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే క్లియర్ చేసుకున్నా పట్టిందల్లా బంగారం అవుతుంది లేకపోతే మసైపోతుంది అనమాట దీనికి కొన్ని సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయండి నెగిటివ్ ఎనర్జీని మనం బ్రేక్ చేసి రాకెట్ లాగా దూసుకెళ్ళిపోవాలనుకుంటుంది ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే సర్దుకుపోవద్దు దూసుకుపోవమని చెప్తుంది అనమాట సో అయితే నేను చెప్పేది ఏంటంటే దీనే ఫస్ట్ టెక్నిక్ సౌండ్ హీలింగ్ సౌండ్ హీలింగ్ ద్వారా మనము ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని బయటికి తరం అయ్యు ఎలా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సౌండ్ క్లెన్సింగ్ ఈ సృష్టి ఫామ్ అయినప్పుడు కూడా ఒక మనకి సౌండ్ అనేది ఫామ్ అయిందండి అసలు సృష్టి ఫామ్ అయినప్పుడు పెద్ద అతిపెద్ద సౌండ్ వచ్చింది సో ఆ టైంలో ఓంకారం కూడా వచ్చింది అంటే ఈవెన్ కొన్ని వర్డ్స్ చాంటింగ్ చేయడం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వీలైపోతాయి కొంతమంది ఇంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓ మనస్తుంది కొంతమంది ఇంట్లో అంటే వాళ్ళు వాళ్ళ మత గ్రంథాలు బట్టి వస్తుంటుంటాయి సో అల్లాహు అక్బర్ అని ఇంకొంతమంది జీసస్ క్రైస్ట్ గురించి ఇలా అన్నీ వస్తుంటాయి సౌండ్ క్లెన్సింగ్ అయితే ఇక్కడ నేను ఓన్లీ డేటా మాత్రమే ఇస్తున్నాను సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఈ నైన్ డేస్ క్లాసెస్లో నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కాయగూరలు తెచ్చుకున్నామండి వండాలంటే ఏం చేస్తాం ఆ ప్లేట్లన్నీ శుభ్రంగా వాష్ చేసి అందులో వండుతాం సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫర్మేషన్ చాలా మంచి తప్పేటంటే నెగిటివ్ ఎనర్జీ హీల్ చేసుకోకుండా అఫర్మేషన్ చేయడం వల్ల ట్రాన్స్ఫర్మేషన్ రాదు మరి ఎలా అప్పుడు యా అదే నైన్ డేస్ క్లాసెస్లో నేను చేయిస్తాను లైవ్లో చేయిస్తాను అనమాట ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి ఈ ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి తీసుకెళ్ళి నేను నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా హీల్ చేస్తాను ఇది నేను ఇందులో మాస్టర్స్ చేశాను కాబట్టి సో నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటిదాకా నేను నేర్చుకున్నాను సో అందుకని నా దగ్గరికి వచ్చిన చాలా మందికి రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి మిడిల్ క్లాస్ మిలినర్ ఎందుకు అవుతున్నారంటే చాలా మంది నా దగ్గరికి వచ్చి సార్ ఎక్కడెక్కడికో వెళ్ళాం సార్ ఎన్నో పుస్తకాలు చదివాం యూట్యూబ్ వీడియోలు చూసి ఇన్ఫర్మేషన్ చేసాం కానీ రిజల్ట్ రాలేదు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ హీల్ చేసుకోకుండా ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా ఉంటుందంటే ఇందాక వీడియోలోకి చెప్పానండి కారు మనం కారు ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసేసి మన యాక్సిలేటర్ ఇస్తే వెళ్తుందండి వెళ్ళదు ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే ఇట్స్ లైక్ హ్యాండ్ బ్రేక్ అనమాట అసలు ముందుకు వెళ్లరు అనమాట సో మనం కూడా నెగిటివ్ ఎనర్జీ హీల్ చేసుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు రావాల్సింది కదా పోస్తుంది పోతుంటది విపరీతంగా పోతుంటది అరే నాకే ఎందుకలా ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే అట్రాక్షన్ అరే రివర్స్ పని పనిచేస్తుంది ఎఫర్మేషన్ చేస్తుంటే రివర్స్ జరుగుతుంది ఏంటి అని ఎవరికైనా మీకు అలా జరుగుతుందంటే బికాస్ నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుందని అర్థం అండి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే వాళ్ళు ఏం చేస్తానంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఫోటో తీసుకుంటామండి చిన్నప్పుడు ఫోటో తీసుకుని ఫస్ట్ ఏం వస్తుంది నెగిటివ్ వస్తుంది నెగిటివ్ ఆ ల్యాబ్లో పర్సన్ ఆ నెగిటివ్ ఇస్తారా ఎవరో ఆ నెగిటివ్ ఫోటో చేస్తే మనకే వేస్తుంది మనం ఎంత భయంకరంగా ఉన్నాం కాల్పినేట్ ఉంటాం అనమాట ఆ నెగి ఆ పర్సన్ చేసిన నెగిటివ్ బాగా కడిగేసిన తర్వాత అందమైన ఫోటో వస్తుంది నేనేం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళు రాగానే కడిగేస్తాను అనమాట అంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ కడిగేస్తాను సౌండ్ క్లెన్సింగ్ ద్వారా కడుగుతాం సో ఈ సౌండ్ క్లెన్సింగ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే స్ట్రెస్ బాగా తగ్గుతుందండి ఊరికన ఎవరికైనా కోపం వస్తుందంటే స్ట్రెస్ ఎక్కువ ఉందని అర్థం నెక్స్ట్ పెయిన్ రిలీఫ్ జరుగుతుంది నా దగ్గరికి వచ్చిన చాలామంది చిన్న చిన్న పెయిన్స్ కానీ లేదా అంటే దీర్ఘకాలిక పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా మైగ్రేన్ ఇలాంటివన్నీ కూడా ఈ సౌండ్ హీలింగ్ ద్వారా కూడా మనం బ్రేక్ చేసుకోవచ్చు అండ్ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది ఒకప్పుడు నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుందాం అని ఇద్దరు పట్టడం లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోయినమాట అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల ఇలాంటి వాటి వల్ల సో నేను ఈ సౌండ్ హీలింగ్ నేర్చుకున్నదా ఓల్డ్ ఎవరైతే టాప్ మోస్ట్ పర్సనల్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నేర్చుకుందట నాకు అర్థమైంది ఓ సౌండ్ హీలింగ్ ద్వారా మనలో రిలాక్సేషన్ జరుగుతుంది అనేది స్లీప్ క్వాలిటీ బాగా పెరుగుతుందండి దాని తర్వాత ఎమోషనల్ రిలీజ్ ఇందాక అనుకున్నామండి మైండ్ బ్లాక్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఫైనల్గా చక్ర బ్యాలెన్సింగ్ జరుగుతుందండి సో సెవెన్ చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాలని కూడా ఈ సౌండ్ క్లెన్సింగ్ నేను నేర్పిస్తాను దాని తర్వాత టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి సో దా ఫస్ట్ దండి ఫస్ట్ టెక్నిక్ సింగింగ్ బౌల్స్ నేను ఈ నైన్ డేస్ క్లాసెస్లో ఏ టెక్నిక్స్ వాడి నెగిటివ్ ఎనర్జీ సీల్ చేస్తానంటే ఫస్ట్ సింగింగ్ బౌల్స్ అంటారు ఇది టిబేటియన్ సింగింగ్ బౌల్స్ ఇవి టిబేటియన్ సింగింగ్ బౌల్స్ అనేవి చైనీస్ అండ్ జపనీస్ టెక్నిక్స్ ఇవి ఇవి నేను ఇవి కొన్ని నేర్చుకున్నానండి ఇంక రెండో టెక్నిక్ వచ్చేసి ఇందాక టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇప్పుడు రెండో టెక్నిక్ వచ్చేసి క్రిస్టల్ సింగింగ్ బోల్స్ ఇవి ఒక డిఫరెంట్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఆ మ్యూజిక్ ప్లే చేసి ఆ నెగిటివ్ ఎనర్జీని నేను హీల్ చేస్తాను సో ఇది ఎస్పెషల్లీ దేనికి వాడతామంటే చక్ర బ్యాలెన్సింగ్కి వాడతాం ఎప్పుడైతే చక్ర బ్యాలెన్స్ చక్రస్ అనేవి హీల్ అవుతుంటుంటే తెలియకుండా మన చుట్టూ ఎనర్జీ ఆరా అనేది పాజిటివ్గా మారుతుంది ఇప్పుడు ఏం చేస్తుంటారంటే కొంతమందికి ఎవరికైతే చక్ర సరిగ్గా ఉండవో ఏమవుతుంటుంది నెగిటివ్ పీపుల్ వస్తుంటుంటారు లైఫ్లోకి నా లైఫ్లోకి వచ్చాడు అని అన్ని ఇబ్బంది పెడుతుంటుంటారు అలాంటి వాళ్ళందరూ మాయమైపోతారు అనమాట అండ్ మెయిన్గా ఇంకొకటి అంటే డ్రమ్స్ ఈ అడవి జాతుల్లో కొంతమంది ఏం చేసేవారంటే ఆ పర్సన్ అక్కడ పడుకొని పెట్టి జబ్బు అంటే ఒక మెడిసిన్ ఉండదు కదండి ఆ ఫారెస్ట్ ఏరియాస్లో గట పడుకుని బాగా పడు కొడుతుండడం వల్ల కూడా ఏంటంటే సో వాళ్ళకి హీల్ అయ్యేది అనమాట హీల్ వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఓహో అంటే ఈ మ్యూజిక్ వల్ల కూడా ఈ సౌండ్కి అంత హీలింగ్ ఉంటుందా అని చెప్పేసి ఎందుకంటే మీరు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్లో స్లో మ్యూజిక్ పెడతారు ఈవెన్ మనకు కూడా వెరీ ఫేమస్ ఒక మంచి డ్రమ్ ఉన్నారు అమ్మహమ్మ మ్యూజిక్ కొట్టం ఒకప్పుడు సో శివమణి గారు అని చెప్పేసి అతను కొడుతుంటే మీరు అబ్జర్వ్ చేయండి అసలు అలా అందరూ ఉండిపోతారు అనమాట రకరకాల గవ్వల్ సౌండ్లు ఆ సౌండ్లు ఈ సౌండ్లు న్యాచురల్ సౌండ్లు అన్నీ అంటే డ్రమ్ మ్యూజిక్ అంత పవర్ ఉంటుందండి దాని తర్వాత గాంగ్స్ అంటారండి గాంగ్స్ ఇది ఎలా ఉంటుంది అంటే చాలా పెద్ద మెటల్ ఉంటుంది బుద్ధిజంలో దీన్ని బాగా వాడతారు బుద్ధిజంలో ఏం చేస్తారంటే ఎవరైనా ఒక పర్సన్ బుద్ధిజంలో జాయిన్ అవుతున్నప్పుడు చేరాలనుకున్న వాళ్ళకి నేను దగ్గర కూర్చొని పెట్టి గట్టిగా కొట్టి ఆ ఏమవుతుందంటే ఆ సౌండ్ వల్ల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ పోతుందండి మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే డౌట్తో స్టార్ట్ చేస్తాం ఎవరైనా కూడా డౌట్తో స్టార్ట్ చేస్తారు చాలా మంది ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎఫర్మేషన్ చేసేద్దా విజులేషన్ చేస్తే డబ్బులు వచ్చేతా ఇలా రకరకాలు ఉంటా ఉంటుంది అందుకే నేను ఏం స్టార్టింగ్ వాళ్ళు ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించేస్తుంటాం సో ఇలాంటి లార్జ్ మెంటల్ డస్క్ వల్ల కూడా పార్ట్స్ పార్టీస్మెంట్స్ నేను ఏం చేస్తుంటే బాత్రూమ్ సౌండ్ వేవ్స్ ఈ సౌండ్ వేవ్స్ ఏం చేస్తాయంటే నీళ్ళు సౌండ్ ఈ రెండు మీ అందరూ గుర్తుపెట్టుకోండి నీళ్ళు సౌండ్ ఈ రెండు నెగిటివ్ ఎనర్జీని హీల్ చేస్తాను అందుకే ఇప్పుడు ఎక్కడికైనా మాకు కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కోలంలో స్నానం చేసి రమ్మంటారు అనమాట కొలంలో స్నానం చేసినప్పుడు ఎలా ఉందంటే మేము చిన్నప్పుడు మా అమ్మగారు ఊరు వేసుకోవడంలో అక్కడ పుణ్యగిరి ఉండేది అనమాట ఆ ఫాల్స్కి వెళ్ళి తడగని ఏదో ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా ఉండేది సో ఇలాంటి ఇలాంటి వాటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుందండి ఇంకొకటి అంటే మీరు ఎప్పుడైనా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దామ్ దామ్ అనుకోడతారు బాహుబలి సినిమా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే స్పూర్తినెస్ దా ఇలాంటి దాన్ని గట్టిగా కొట్టడం వల్ల బాగా ఎందుకంటే సౌండ్ ఈజ్ ఆల్వేజ్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు మామూలుగా కూర్చున్నాం సడన్గా మైకిల్ జాక్సన్ మ్యూజిక్ వచ్చింది వెంటనే ఇలా ఊగిపోతుంటాం కాలు ఎలాగ ఉంటాం మనమే డాన్స్ వచ్చినా రాకపోతే మనం ఫీల్ అయిపోతుంటాం ఎందుకంటే అంటే రాగాలు రాలని సైతం కదిలించగల మనిషి హృదయవంతనం మాకు అంటాడండి సో అందువల్ల ఏంటంటే దాని తర్వాత వాయిస్ అంటే ఈవెన్ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి వాయిస్ కూడా అంత పవర్ఫుల్ అండి మనలో అంటే సైలెన్స్లో వాయిస్ కానీ వింటే వైలెన్స్ కూడా పోతుందండి సో ఇక్కడ ఏంటంటే పవర్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ అండ్ మైండ్ మన బాడీ అండ్ మైండ్ మీద వాయిస్ అంత అద్భుతంగా చూపిస్తుంది సో అంటే ఎటువంటి వాయిస్లో వైబ్రేషన్ వాయిస్లో మనతో మనం మాట్లాడుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది హీల్ అవ్వచ్చు అనేది నైన్ డేస్ క్లాసెస్లో సింపుల్ వైడ్గా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి మరి నేను నేను ఈసారి ఫస్ట్ టైం నేను లాంచ్ అయిపోతున్నానండి సో అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిమ్స్ అండ్ బెల్స్ అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉంటాయి పాజిటివ్ సౌండ్స్ జనరేట్ చేస్తుంటాయి ఇంట్లో ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి పంపించేస్తాయి ఇలాంటి టెక్నిక్స్ వాడి టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా మనం ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసుకోవచ్చండి ఈ వీడియో వినారు కదండి ఈ వీడియో విని మీరు నిజంగా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి పంపించాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఐ విల్ క్లియర్ మై నెగిటివ్ ఎనర్జీ అని టైప్ చేయండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో అయామ్ అనేది స్టార్ట్ చేస్తారు సబ్కాన్షియస్ మైండ్కి ఒక కమాండ్ ఇస్తున్నట్టు ఐ విల్ క్లియర్ మై నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే అయితే స్టార్ట్ చేస్తారో అది సబ్ కాన్షియస్ మైండ్ కమాండ్గా తీసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తుంది ఐ విల్ మళ్ళీ చెప్తాను కామెంట్ బాక్స్లో ఐ విల్ క్లియర్ మై నెగిటివ్ ఎనర్జీ షూర్ సార్ తప్పకుండా చాలా మందికి తెలియదు సార్ యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది బట్ అర్థం కాదు మీరు అన్నట్టు కానీ ఏదైనా చేయాలి అనుకున్న పని ఉంటుంది అది కూడా ఫినాన్షియల్కి సంబంధించిన అయితే ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ ఉంటుంటాయి తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదో ఆరా మనకు చెప్తుంటుంది కరెక్ట్గా లేదు ఏదో జరుగుతుంది అన్న ఫియర్ మనకు అర్థమవుతుంటుంది కదా బట్ ఎపిసోడ్స్ చూసి చాలా మంది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి అఫర్మేషన్స్ రాస్తూ ఉంటాము చేస్తూ ఉంటాం ఎందుకు జరగట్లేదు బిలీవ్ చేయాలా వద్దా మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నామని మాట్లాడుతూ ఉంటుంటారు మీరు ఒక వర్డ్ యూస్ చేస్తారు నెగిటివ్ ఎనర్జీ వెళ్లకుండా మీరు ఎంత పుష్ చేసినా అది ముందుకు వెళ్ళదు ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసిన తర్వాతే ప్రయత్నం స్టార్ట్ చేయని చేంజ్ వస్తుంది అని అది ప్రతి ఒక్క ఆడియన్కి అర్థమవ్వాల్సిన విషయం అండ్ ఈ నైన్ క్లాస్ అసలు ఎప్పుడు ఉండబోతున్నాయి ఎస్ ఈ నైన్ డేస్ క్లాసెస్ జూలై ఈ మంత్ థర్టీయత్ ముప్పై తారీఖు నుంచి ఉంటుందండి ఎక్కడ ఉంటుందో నన్ను మంది అడుగుతున్నారు ప్లేస్ కూడా గుర్తుపెట్టుకొని ఆన్లైన్లో డైలీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ మెడిటేషన్ ఉంటుంది ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి ఫ్రీక్వెన్సీ అండ్ మనీ డ్యాన్స్ ఉంటుంది చాలామందికి ఎలా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండే టెక్నిక్స్ ఏంటి నెగిటివ్ ఎనర్జీ హీలింగ్స్ అలా టెక్నిక్స్ ఏంటి మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ క్లాసెస్ ఉంటాయండి ఇట్స్ ప్యూర్లీ వరల్డ్ వైడ్ ఇప్పటిదాకా నేను ట్వంటీ లెవెన్త్ బ్యాచ్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ నేను క్రాస్ అయ్యానండి రీచ్ అయ్యాను దాని ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వాళ్ళు ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో ప్రపంచంలో మీరు ఎక్కడున్నా నా క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే హ్యాపీగా ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని జూమ్లో అతి తక్కువ దీంతోనండి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీరు ఇమీడియట్గా ఎన్రాల్ చేసుకోండి ఎందుకంటే ఈసారి ట్వెల్త్ బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అని పేరు పెట్టాను ఎప్పటిదాకా ఏ బ్యాచ్ పెట్టానో వాళ్ళు ఆ విధంగా తయారు చేశాను ఎందుకంటే టెన్త్ బ్యాచ్ పేరు టెండూల్కర్ బ్యాచ్ అని పెట్టాను వాళ్ళని మాస్టర్ బ్లాస్టర్స్ చేశాను లెవెంత్ బ్యాచ్ని లక్కీ బ్యాచ్ అని చెప్పాను వాళ్ళు ఓపెన్గా చెప్పారు ఎస్ సార్ విఆర్ వెరీ లక్కీ ఎందుకంటే లక్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్న చెప్పాను ఈసారి లైఫ్లో ఎలా హ్యాపీగా ఉండాలి అనేది సో చాలా మంది హ్యాపీలో చివరి వై ఉంటారు కదా హెచ్ఏపి వై ఆ వై ఎలా అంటే ఇలా అని నేను ఇలా క్లాసెస్ ద్వారా చెప్తున్నాను అండ్ ఈ బ్యాచ్లో స్పెషల్ ఏంటంటే సౌండ్ హీలింగ్ అండ్ పాటు వాయిస్ వాయిస్తో కూడా మ్యాజిక్ చేయొచ్చు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ సౌండ్ నిజంగా చాలా వైబ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ అదృష్టం టూ అవర్స్ ఈ బ్యాచ్ నిజంగా హ్యాపీ బ్యాచ్ అనే చెప్పుకోవచ్చు వండర్ఫుల్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్